తగలబడుతున్నట్లుంది. పాపం అమాయకులు చూసుకున్నారో లేదో. ఏం గణపతి, ఇంత ఆలస్యమైందేంటి? ఎస్పీ గారు లేరు, ఎస్ఐ గారిని తీసుకొచ్చాను. ఏదో తగలబడుతున్నట్టుంది గురుజీ. పిచ్చివాడ, ఆ మాత్రం గ్రహించలేదు అనుకున్నావా? ఎవరిదో కొంప తగలబడుతున్నట్లుంది. కొంప కాదు, మీ కోటు. మీ కోటు ఔటా కోర్త. నా కోటు తగలబట్ట. ఇదిగో పాండంగరా. నో, కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. అంటే గురూజీ మిత భాష అనవసరంగా ఎక్కువ మాట్లాడు. కరెక్ట్. అవసరం లేని చోట అధిక ప్రసంగం చెయ్యను. అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి అవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్ని అవసరమైన సందర్భాలు అనవసరంగాను, కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరంగాను కనిపిస్తుంటాయి. ఏది అవసరమైందో, ఏది అనవసరమైందో, అంటే దేనికి అవసరం ఉందో, దేనికి అవసరం లేదో సూక్ష్మ బుద్ధితో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగమే చేస్తాను తప్ప అనవసర ప్రసంగం చెయ్యను. మిత భాషని కదా, ప్రొసీడ్. అంటే అంటే లోపల ఏం జరుగుతుందని ఉద్దేశం? నరమాంస విక్రయం, ఆడపిల్లల అమ్మకం. నీ కళ్ళతో నువ్వే చూదు గాని సౌమిత్రి. కమాన్, నువ్వు హాయిగా సుఖంగా బతకాలంటే పర్వాలేదు. కమాన్, నీకు మీ వాళ్ళకు మాకు అందరికి లాభం. చెప్పండి. లోపల ఎవరు? ఎస్ఐ గారు, ఏమిటిలా వచ్చారు? ఇదిగో మా పాండు తీసుకొచ్చాడు. ఇందాక లోపల నుంచి ఆడపిల్లల ఏడుపులు అరుపులు వినిపించాయి. వాళ్ళక్కడ. కమాన్, స్పీక్ అవుట్. ఓహో, అదే మీరు భలేవారండి పాండురంగారావు గారు. రేడియోలో ఏదో నాటకం వస్తుంటే ఇదిగో ఈ సుందరకాండ చదువుతూ వింటున్నాను. మీ అటువంటి నీచమైన పనులు చేసే మనుషులు అనుకుంటున్నారా? చీమకు కూడా అపకారం చేయని కుటుంబం అండి మాది. తులసి పిలిచారా? ఇందాక రాములు వారికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం తీసుకొచ్చి వీరికి ఇవ్వు. పూజ చేసుకుంటానండి, అయిపోగానే తెస్తాను. వారిని కూర్చోమని చెప్పండి. నీతో వచ్చిన చికాకిదేనయ్య పాండు, ప్రతిసారి నన్ను అనవసరంగా పిలిపిస్తావు, ఫూల్ చేస్తావు. ఇందులో ఏదో మోసం ఉంది సౌమిత్రి. ఇంకోసారి మనం లోపలికెళ్ళి చూస్తే. చూశాంగా, ఇంకోసారి లోపలికైతే ఇంతకాడే వదలవుతాం. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నువ్వు వస్తా. మరి మేమండి, రండి. గురూజీ, వీళ్ళు మన చూసి ప్లేట్ ఫిరాయించినట్టున్నారు గురూజీ. నాకు అదే అనుమానంగా ఉందిరా. నేను ఒక ఐడియా చెప్తాను, అలా చెయ్యి. చెప్పేవాడిది నోరు, వినేవాడిది చెవి. మూర్ఖ, గురూజీ మోసం, దగా, కుట్ర, ద్రోహం. ఏంటి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మొన్నటి నుంచి ఏ నాటకము బ్రాడ్కాస్ట్ చేయలేదట గురూజీ. ఇప్పుడు వాళ్ళు అలవాటు ప్రకారం గేదెల చేత ఎక్కువ పేడ ఎలా వేయించాలి, ఆ పేడతో పెద్ద సైజు పిడకలు ఎలా చేయాలి అనే శ్రీమతి గొబ్బెమ్మ గారి ప్రసంగం ప్రసారం చేస్తున్నారట. మిస్టర్, ఇంకా రేడియోలో నాటకం వింటూనే ఉన్నారా? ఓహో, చేతిలో సుందరకాండ అంటే ఇదా? చాలా సుందరంగా ఉంది. ఓహో, ఇది వడపప్పు, ఇది పానకం, అవునా? తులసి గారు, తమరి పూజా కార్యక్రమాలు అయిపోయాయా? మిస్టర్, నా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి కనికట్టు కట్టగలవేమో కానీ ఈ ప్రైవేట్ డిటెక్టివ్ కన్ను కప్పలేవు. అయినా సరే, అరెస్ట్ అరెస్టే. గణపతి, గద్దమాల్. డబ్బు నేను సాయంత్రం మీ షాప్ కుచ్చి తీసుకుంటాను. సత్యం, డాక్టర్ గారు నాన్నగారు వస్తున్నారు, త్వరగా వెళ్ళిపో. అవి డేట్ ఎక్స్పైర్ అయిపోయిన మందులు, అందుకని నేనే బయట పారేస్తున్నాను. అలాగా, ఎక్స్పైర్ అయిన మందులు విషంతో సమానం, దూరంగా పారే. అవునమ్మా, డాక్టర్ గారు ఇక్కడ. వెల్ చూడమ్మా, నీ పేరేంటన్నా? నిశ్చల. అవును డాక్టర్ గారు. మీ ఎదురింటి వాడికి పర్మనెంట్ తలనొప్పి అన్నావు కదూ, ఒక మంచి రోడ్లో తలపెట్టి ఇద్దరు బలాచలకి రెండు రోకళ్ళిచ్చి పచ్చడి చేసేమని చెప్పి
తలపచ్చడి తయారవగానే తల్లెప్పిపోతుంది. ఇక మీ ఎదురింటి ఆయనకి ఐఎమ్ సారీ అంకుల్. కానీ అమ్మా, ఎదురింటి ఆయనకి ఒక్క కన్ను కనిపించదు, రెండో కన్ను కూడా పీకించుకుంటే పీడ వదిలిపోతుంది, అంతే కదా. నిద్రపోయేటప్పుడు తప్ప జ్వాల నోరు మూత పడదు నాన్న. పొద్దున్నే పళ్ళు తోముకోవడానికి నోరు తెరిస్తే అంతే, రాత్రి పడుకునేటప్పుడే మూస్తుంది. ఆ సంగీతం నాకు తెలియదా చెప్పు. లేకపోతే తల్లా ఎప్పుడు మమ్మల్ని ముంగిలా ఉండాలా చెప్పండి అంకుల్. అలా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ గడపడం గొప్ప వరం అమ్మా. చూడమ్మా, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పని మీద వచ్చాను. నువ్వు ఎలాగో భోజనానికి వచ్చే వేళ అయింది కదా, తీసుకెళ్దామని వచ్చాను. వెళదామా? నువ్వు రవి మా ఇంట్లో భోంచద్ది గాని. అవునమ్మా రా. నేనా? నేను ఇంకా 20 టెలిఫోన్లకి తలంటిపోయాను. యారా సెవెన్ హిల్స్, ఇది ఆరోసారి రాంగ్ నెంబర్ స్పీక్ చేయడం. ఏ మాటలుగా ఉందా, గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను. నాతో పెట్టుకోకరే కుంతి సెకండ్స్ అండ్ బూన్, అదే భీమవరంలో ఏడాది క్రితం 1% చావ హిట్టాను. కీప్ చేయి, రెస్పెక్ట్ గా ఫోన్ కీప్ చేయి. ఎవరయ్యా అది? సార్ వచ్చేసారా? రాంగ్ నెంబర్ సార్, లైఫ్ తోడేస్తున్నాడు. నీకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఏడు పట్టు. అది నా హారోస్కోప్ సార్, జాతకం. చిక్కమగళూరు ఆసుపత్రిలోనే పుట్టగానే అక్కడున్న నర్సు గుండెకి డెడ్ అయిపోయింది సార్. అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్టెడ్ సార్. సరే సరే, నువ్వు కిందకి వెళ్ళి భోజనానికి ఏర్పాటు చేయి. సరే సార్. గార్డెన్ కర్రీ పులుసు ఇవాళ స్పెషల్ సార్. గార్డెన్ కర్రీయా? అదేనమ్మా, తోటకూర. కబుర్లు మాని వెళ్ళి పని చూసుకోవయ్యా. అలాగే సార్. ఈవేళ ఉదయం హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశాడమ్మా. ఏమని? వాళ్ళ అబ్బాయి ఎంఎస్ చేసి న్యూయార్క్ లో డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడట. నానా, మీరు ఈ విషయం ఎందుకు చెప్తున్నారో నాకు తెలుసు. ఈ జన్మలో నాకు పెళ్ళంటూ జరగదని నీకెన్నిసార్లు చెప్పాను. అయినా నా ఆశ నాదమ్మా, కన్న కూతుర్ని పెళ్లి కూతురుగా చూసుకోవాలనేది ప్రతి తండ్రి కోరుకునే కనీసపు కోరికమ్మా. ఆ కోరిక మీకు తీరకుండా చేస్తున్నందుకు నన్ను క్షమించు నానా. ఇంకో మగాణ్ణి నమ్మి మళ్ళీ ఇంకోసారి మోసపోలేను. నా మాట వినమ్మా. ప్లీజ్ నాన్న, మరిన్నిసార్లు మీ మనసు నొప్పించే అవసరం నాకు కలిగించకండి. ప్లీజ్. కంగ్రాచులేషన్స్ సాయి పాండు, బాగుంది. అదనమాట, నువ్వు సాధించిన విజయానికి నీ బాస్ గా, మన యూనివర్సల్ డిటెక్టివ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ గా నేను ఎంతో గర్విస్తున్నాను. అదనమాట. ఓకే, నీ బ్రెయిన్ ఎప్పుడు ఇంత షార్ప్ గా ఉంచుకోవాలి, వెళ్ళి పని చూసుకో. లేదా, అది షార్ప్నెస్ అంటే అదనమాట. వెళ్ళి పని చూసుకో. థ్యాంక్ యూ సార్, ప్లీజ్. హలో. హలో సార్. కులాసానా? కులాసే. అవును, లెక్క ప్రకారం మీరు నిన్నే రావాల్సింది, రాలేదే. మీరు వస్తారని నిన్నంతా వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఓహో, నిన్న కోట వేసుకొచ్చింది అనుకో గురుజీ, వేసవకాలంలో కోట ఎందుకు వేసుకొచ్చారా అనుకో. గణపతి, ఇలా రామ్మా, రారా, ఇలా రా. నాకు 3,50,00,000ని 33,50,000 పెట్టి హెచ్చవేసి ఎంత వస్తుందో అర్జెంట్ గా చెప్పగలవా? అంత అర్జెంటా గురు? చాలా అర్జెంటు. వెల్, ఇంకేమిటి విశేషాలు? ఏముందండి, నేను మా పక్కింటి వాళ్ళ కుక్కకి 4 పిల్లలు పుట్టాయండి. బుజ్జిమండ్లు గొనుగొనలాడితే ఇంతింత ఉన్నాయి, ఎంత బుద్ధొస్తున్నాయో. ఇంకా అంటే మా ఎదురింటి ఆవిడకి ఒంట్లో బాగుండలేదండి, పాపం రాత్రంతా ఒకటే దగ్గు పిల్లి కోతులోను. పక్కింటి వాళ్ళ కుక్క పిల్లలు, ఎదురింటి ఆవిడ పిల్లి కూతలు, ఇవి తప్ప మన మధ్య వేరే టాపిక్ ఉండదా అండి? ఇంకేముంటుందండి, పొద్దున 7 వస్తానా, 7:30 భోంచేస్తాను. మా నాన్నగారు కాస్త ఆలస్యం చేస్తారు. కరెక్ట్ గా 9 మా నాన్నగారు నన్ను ఏదో ఇంటి దగ్గర దింపేసి స్కూల్కి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి సాయంత్రం 6 దాకా ఇలా ఫోన్లు తోడటమే పని. అయ్యో, అదో తిట్టివండి, ఈ అదృష్టం కూడా నాకు లేదా? అబ్బా, ఈ పని నేను చేయలేక చచ్చిపోతున్నాను అనుకోండి, ఏదో రోజున ధైర్యం చేసేసి ఓ బ్యాంకు దోచేసో ఓ మనిషిని చంపేసో 100,000 కొట్టేస్తానండి. అక్కడ ఇంకా ఎక్కువనే నాకు వద్దు, 100,000 చాలు. ఈ పని మానేసి హాయిగా ఇంట్లో కూర్చోచ్చు. ఏమండోయ్, మా డిటెక్టివ్ల దగ్గర అలాంటి మాటలు మాట్లాడకండి. మీరు దొంగతనం చేస్తే మేము పట్టేసుకుంటాం. నేను చేసే దొంగతనాన్ని మీరు కాదు కదా, ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. సరే ఊరుకోండి, ఈ మాటలు మా బాస్ ఉంటే నిజం అనుకుంటాడు.
గణపతి అయిపోయింది గురుజీ. అది కాదు మాట. కై కా కమ్మ కై కై కల్లు కై కక్క కడో కతే కలు కసు కకో. ఆ కా ఏంటిది కా భాష? ఆ భాష నాకు మాస్టర్ డిగ్రీ ఉంది తెలుసా? ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడో తెలుసుకోమన్నారు కదా. నేను ఊరికి సరదాకి దొంగతనం విషయం చెప్పాను, ఇప్పటి నుంచి ఆరాలు మొదలెడదామా? కోటేసుకొస్తారు. జోగారు ఒక నిమిషం. వాడి పని పూర్తి చేసి వచ్చానండి. నాతో ఏదైనా మాట్లాడాలా? అవునండి, చాలా మాట్లాడాలి. కానీ ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. మీ ఇల్లు ఎక్కడో చెప్తే తీరుబడిగా మీ ఇంటికి వచ్చి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడతాను. చూడండి, నేను రోజు 20 చోట్లకి ఫోన్ పని మీద వెళ్తుంటాను. అందరికీ నా ఇంటి అడ్రస్ ఇచ్చి కొరితో తలకొక్కటం నాకు ఇష్టం ఉండదు. సరే, మీ ఇల్లు ఎక్కడో మీరు చెప్పకండి, నేనే కనుక్కుంటాను. ఇంపాసిబుల్. ఏమండోయ్, నాకు సాధ్యం కాని విషయం అంటే ఏం లేదండి. పందెం కడతారా? పందెం. సరే, ఈ వేళ నుంచి 3 రోజుల్లోపు మీ ఇల్లు ఎక్కడో కనుక్కుని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తాను. బెట్ చూద్దాం. సరే, నేను ఓడిపోతే మీకు 100 టెలిఫోన్ బేరం అప్పు చెప్తాను. మీరు ఓడిపోతే నాకు 100 చిరునవ్వులు ఇవ్వండి, చిరంజీవిని అయిపోతాను. సైలెన్స్ సైలెన్స్, దూరంగా ఉండండి దూరంగా ఉండండి. రై, చూడండి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పాపం తప్పిపోయింది. ఈ అమ్మాయి ఎక్కడుందో మీరు ఊరంతా వేటాడి 2-3 రోజుల్లో తెలుసుకుని నాకు చెప్పాలి. ఓకే, తీసుకోండి. వన్ బై వన్ వన్ బై జాగ్రత్త, అందరూ తీసుకోండి. మీరు క్లాస్కి వెళ్ళిపోండి 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 పుండ్రా పుండ్రా వెళ్ళిపోండి, చదువుకోండి ఇంకా. ఒరేయ్, చదువు మానేసి కాదు, ఆట ఆడే టైంలో మీరు ఈ వేటాడాలి.